వ్యూవర్స్, ఈ వీక్ బిగ్ బాస్ అన్నా చెల్లెల్ని విడగొట్టడం జరిగింది. అంటే ఆదిత్య, సుదీప వీరిద్దరూ ఒక మంచి అన్నా చెల్లెలులాగా హౌస్లో మనం డైలీ చూస్తూనే ఉన్నాము. ఈ రోజుతో ఈ బంధం విడిపోయింది. అంటే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసారు. నామినేషన్స్ లో ఉన్న 9 కంటెస్టెంట్స్ లో అత్యంత లీస్ట్ ఓటింగ్ తో సుదీప, బాలాదిత్య వీరిద్దరు ఉన్నారు. వీరిద్దరికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. అంటే ఇద్దరు ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అయితే సుదీప కంటే కూడా బాలాదిత్యకి 1% ఓటింగ్ ఎక్కువ ఉండడంతో తను సేఫ్ జోన్ లోకి వెళ్లి సుదీప ఎలిమినేట్ అవడం జరిగింది. ఇదైతే హౌస్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కాబట్టి ఇది హౌస్ మేట్స్ కి పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ప్రతి ఇష్యూలోనూ ఇన్వాల్వ్ అయ్యే సుదీప బయట బాగా రెస్పాన్స్ ఉంటుంది అని హౌస్ మేట్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు. సో ఇదైతే హౌస్ లో ఉండే వాళ్ళకి ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి చాలా షాక్ అయ్యారు. ఇక బాలాదిత్య అయితే చాలా కృంగిపోతున్నాడు. ఇప్పటికే సగం కృంగిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాడు. ఆట ఎలా ఆడాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇక సుదీప కూడా వెళ్ళిపోవడంతో తనకి ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ గానీ బాలాదిత్య నామినేషన్స్ లో ఉంటే తను మళ్ళీ డేంజర్ జోన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో 7th వీక్ నామినేషన్స్ లో ఎవరున్నారు, ఇక నెక్స్ట్ వీక్ ఎవరికి డేంజరు అన్నది రేపటి వీడియోలో చూసేద్దాం. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.